హాయ్, ఇవాళ నేను 3 రెసిపీస్తో ఈ వీడియో చూపిస్తున్నాను. ఇడ్లీ, దోశ, పాలక్ బోండా ఇవన్నీ ఒకటే బ్యాటర్తో చేసే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. గ్రైండర్తో అవసరం లేకుండా మిక్సీలోనే మనం టేస్టీగా ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులోకి 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే 1.5 గ్లాసు ఇడ్లీ రైస్. ఇడ్లీ రైస్ అనేవి కొంచెం మందంగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, అవి అండి ఇడ్లీ రైస్. 1 కప్పు మినప్పప్పుకి 1.5 గ్లాసు ఇడ్లీ రైస్, 1.5 గ్లాసు బియ్యం, ఇవి స్టోర్ బియ్యం అని అంటాం కదా, కొంచెం లావుగా ఉంటాయి అవి. 1.5 గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకుంటే 1.5 గ్లాసు బియ్యం. ఇది అండి కరెక్ట్ కొలత. దీనికి ఇవి లావు బియ్యం వాడితేనే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. ఇందులోకి 1 స్పూను మెంతులు వేస్తే రెడ్ కలర్లో వస్తాయి, టేస్ట్ కూడా బాగా ఉంటుంది, చేదు అనేది రాదు. ఆల్రెడీ నేను వేసి పెట్టాను ఇక్కడ. 1 కప్పు అటుకులు వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయి. ఇవన్నీ వాష్ చేసి 5 గంటలు నానబెట్టుకోవాలి. సపరేట్గా వేసుకోవాలి మనము. మినప్పప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి, బియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అన్నీ నానబెట్టుకున్నాను. 5 నుంచి 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం మినప్పప్పు గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పు ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి అనేది ఒదిగొస్తుంది. ఇలా నేను సపరేట్గా చేసి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను, ప్లాస్టిక్ డబ్బాలోకి. ఇది సగం వరకే వేసుకోవాలి, ఎందుకంటే పిండి పొంగుతుంది కాబట్టి మనం సగం వరకే ఫిల్ చేసుకోవాలి. ఒక నైట్ అంతా అలానే పెట్టేసుకుంటే మనకి పిండి అనేది పొంగుతుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలా పొంగిందో పిండి. ఇది బాగా కలిపితేనే పిండి పొంగుతుంది, లేకుంటే ఇది పిండి పొంగదు. పిండి పొంగకుంటే టేస్ట్ బాగా రాదు. కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ పొంగి బయటకు వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం డౌన్ కిందికి వచ్చేస్తుంది. మనకు కావాల్సినంత పిండి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంత పిండి కలిపితే పులుపు వచ్చేస్తుంది పిండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, మనం తీసుకున్న పిండిలోకి. ఇడ్లీ అయితే దోశ ఏదైనా వేసుకున్నామంటే కొంచెం పిండి పక్కకు తీసేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు, కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చు ఇడ్లీకి. ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసే, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి ఈ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకొని మనం దీన్ని స్టీమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని నేను ఒక 15 నిమిషాలు పెట్టాను. సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇవి రవ్వ ఇడ్లీలు కాదు, పిండి ఇడ్లీలు అంటాం కదా అవి. ఇవి వేడివేడిగా చాలా చాలా బాగుంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీలు, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. నెక్స్ట్ అదే బ్యాటర్తో నేను దోశ వేస్తున్నాను ఇక్కడ. చూడండి, సేమ్ అదే బ్యాటర్ అలానే తీసుకొని నేను అందులో ఏమీ యాడ్ చేయలేదు. దీనికి సోడా కూడా అవసరం లేదు. ఇలా పెనం మీద వేసేసుకొని ఇది ఘీ దోశ వేస్తున్నాను. నెయ్యి వేసేసుకొని కొద్దిగా, కొంచెం మన ఇంట్లో ఏదైనా పొడి ఉంటే మసాలా పొడులు అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పుల పొడి వేస్తున్నాను, కారం పప్పుల పొడి. ఇది కరివేపాకు కారం, ఇవే వేసుకుంటే మనకి మసాలా దోశ కూడా రెడీ అయిపోతుంది. మనం ఘీ దోశ కాబట్టి ఈ టేస్ట్ రావాలంటే మనం ఘీ మిడిల్లో వేస్తే ఘీ దోశ టేస్ట్ బాగా వస్తుంది. దించే ముందు ఘీ మిడిల్లో వేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇది దోశ. సాఫ్ట్గా కావాలంటే లావుగా వేసుకుంటే మెత్తగా వచ్చేస్తాయి. దోశ రెడీ అయిపోయింది. మన దగ్గర ఏదైనా మసాలా పొడి ఉంటే అది వేసుకుంటే మనకి మసాలా దోశ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని నేను ఊతప్ప కూడా వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. మనం
ఉతప్ప వేసుకునేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నా లేకపోతే సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఉతప్ప టేస్ట్ బాగా వస్తుంది. దీనికి కూడా కొద్దిగా నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అటు ఇటు కాల్చుకోవాలి దీన్ని. చూడండి ఇలా క్యారెట్ వేస్తే కలర్ఫుల్గా కనపడుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఉతప్ప రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ నేను ఇక్కడ అదే పిండితో బోండాలు వేస్తున్నాను. ఇవి పాలకూర బోండా, కొంచెం డిఫరెంట్గా. ఎలాగో మనం మిగిలితే పిండితో పునుగులు వేస్తాం కదా బోండాలు, ఇది కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. పిల్లలు ఆకుకూరలు క్యారెట్లు అలా తినరు కదా, ఇందులో వేసి చేస్తే కంపల్సరీగా తింటారు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. టొమాటో కెచప్తో పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇలా వేసిండి. ఫైనల్గా నాకు ఇంత పిండి మిగిలింది. చూడండి ఈ పిండిలోకి మనము ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర, ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుంది. సన్నగా తరిగి పెట్టుకోవాలి పాలకూరని. సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్, ఇందులోకి మనము కంపల్సరిగా మైదా వేసుకోవాలి. మనకి పిండి అనేది ఇక్కడ లూజ్గా ఉంటే మనం మైదా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, సాఫ్ట్గా వస్తే మైదా వేసుకుంటే. కొన్ని మిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, కొద్దిగా ఉప్పు. మైదా మాత్రం వేయడం మర్చిపోకండి బోండాల్లోకి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇందులోకి కంపల్సరిగా మనం బేకింగ్ సోడా వేయాలి. సోడా పొడి అంటాం కదా, ఇది కొంచెమే, నేను వీడియోలో చూపించాం కదా అంతనే వేయాలి. మరెక్కువ వేస్తే సోడా పొడి ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది, అందుకే నేను వీడియోలో చూపించిన ఎంత విధంగా అంతనే వేసుకోవాలి. పిండి అనేది కొంచెం థిక్గా ఉండాలి దీనికి బోండాకి, లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వకూడదు, కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే మనం బోండాలు వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా పిండి పిండి అనేది ఉండదు. కొంచెం నిదానంగా వేపుకోవాలి, లేకపోతే పైన నల్లగా అయిపోయి లోపలగా సరిగ్గా కాలవు. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి దీన్ని, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. నిదానంగా కలపండి, ఆయిల్తో కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే మంచిది. చూడండి ఫైనల్గా పక్కకు తీసేసుకున్నాను. ఇవి పాలక్ బోండా రెడీ అయిపోయింది. మనం ఇలా పునుగులు అని అంటాం కదా, దీంట్లోనే కొంచెం డిఫరెంట్గా నేను పాలకూర క్యారెట్ వేసేసాను. తినని వాళ్ళు ఇంకా పిల్లలు తినరు కదా, ఇందులోకి ఇలా కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకే పిండితో మనము ఇన్ని చేసుకోవచ్చు, పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చూడండి సాఫ్ట్గా ఉన్న ఇడ్లీ, క్రిస్పీగా ఉన్న దోశ, మనకి ఈవినింగ్ స్నాక్స్లో ఉండే బోండా రెడీ అయిపోయింది. ఒకే బ్యాటర్తో మనం దీంతోనే పొంగనాలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను పొంగనాలు కూడా వేసి చూపిస్తాను. పొంగనాలు కూడా చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.